గ్రాన్యూల్స్ కి కో ప్రమోటర్ ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని అట్లానే క్రిస్మా అని వినియార్డ్స్ అండ్ వైనరీస్ కూడా రన్ చేస్తున్నాము. అక్కడ కూడా ఐ థింక్ ఫస్ట్ వింటేజ్ లోనే వరల్డ్ రికగ్నైజ్ చేసే వైన్ కూడా ప్రొడ్యూస్ చేసాము. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐఎమ్ లైక్ ఎనీ అదర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ద పీపుల్ ఇన్ ద విమెన్ ఇన్ ఇండియా షుడ్ వాళ్ళతో పాటు వాళ్ళతో సమానంగా ఒక మహిళ ఇది చేసింది, వాళ్ళ స్ఫూర్తి తెచ్చుకోవాలి అనే విషయానికి నేను ఈ క్లియర్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో ప్రసాద్ గారు చెప్పారు ఫస్ట్ 10K రన్తో మా కెరీర్ అనేది ఈ ఫిట్నెస్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా ఎందుకు చేసామంటే మా బిజినెస్ మా ఎంప్లాయీస్ అందరికీ వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళ అదేంటి ఎండి అండ్ యూనో డైరెక్టర్స్ ఇలా చేస్తే వాళ్ళు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది జీవితంలో అలవర్చుకుంటారు అనే దానికోసం చేసి అట్లా హుకాన్ అయ్యి హాఫ్ మ్యారథాన్స్ ఫుల్ మ్యారథాన్స్ అన్నీ చేసాం. ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడండి నెలలో 20 రోజులు ట్రావెల్ చేస్తా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలి అంటే దాని వెనక ఎంత కృషి పట్టుదల అనేది అవసరం అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు మేము రికార్డ్స్ చేసాము, రన్ చేసాము 2010లో 2011లో. ఆ తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ తీసుకున్నాం, అది వేరే విషయం. నాకు 4 నెలల క్రితం కృష్ణప్రసాద్ గారు ఇట్లాగా 7 మ్యారథాన్స్ ఇన్ 7 డేస్ ఇన్ 7 కాంటినెంట్స్ 777 చేయాలి అన్నప్పుడు ఒక నిమిషం నాకు అసలు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు, అసలు ట్రావెల్ చేయటమే కుదరదు, ఇంపాసిబుల్. అంటే గ్లోబ్ అంతా తిరిగేస్తున్నాం 7 రోజుల్లో, ఉత్త తిరగటం కాదు పరిగెత్తుతున్నాం కూడా ప్రతి ఖండంలో కూడా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని 2-3 రోజులు నేను అసలు ఆలోచనలోనే ఉన్నా అన్నమాట. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇస్తుంటాను యూనో ఇన్స్టిట్యూషన్స్లో, అదంతా ఇంపాసిబుల్ అనే వర్డ్లో పాసిబుల్ అనేది ఉంది అని చెప్పి ప్రీచ్ చేసే నేను వై కాంట్ ఐ డూ దట్ అని చెప్పేసేసి ఓకే మనం పార్టిసిపేట్ చేద్దాము దీంట్లో అని చెప్పినప్పుడు మా దినం రోజు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది నార్మల్గా. సో ఇది ఛాలెంజ్ తీసుకున్న తర్వాత మేమిద్దరం 3:30కు లేవటం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఎలాంటి ప్రాక్టీస్ దానికి అవసరం అవుతుందంటే ఎవ్రీ డే యు ఆర్ రన్నింగ్, ఎవ్రీ డే కూడా కాదు ఒక్కొక్కసారి 24 గంటల్లో 2 చోట్ల 2 ఖండాల్లో. ఎలా ఆ పరిగెత్తడం కూడా ఎలా ఉంటుందంటే రన్ చేయండి, ఫ్లైట్ ఎక్కండి, వీలైతే ఎక్కడన్నా కుదిరితే షవర్ తీసుకోండి, ఆ ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ తినటం, జెట్ లాగ్లు ఉండవు, టైమింగ్స్ ఉండవు, మళ్ళీ ఫ్లైట్ తిరగటం, పరిగెత్తటం. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ అండి. 22 కిలోమీటర్స్ చేసిన తర్వాత బాడీ ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతేకాకుండా ఇంత డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి మీరు మనం ఒకరోజు ఒకసారి యూఎస్ నుంచి వస్తాం అనుకోండి, ఆ జెట్ లాగ్ నుంచి తేరుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆ డీహైడ్రేషన్ నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ అట్లాంటిది జరగటానికి అలా తేరుకోవడానికి టైం ఉండదన్నమాట. మనం మిడ్ నైట్ ల్యాండ్ అయితే మిడ్ నైట్ రన్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ 3 o'clock ల్యాండ్ అయితే ఆ టైంకి రన్ చేయాలి, ఆఫ్టర్నూన్ ల్యాండ్ అయితే ఆ టైంకి రన్ చేయాలి. సో నేను ఇక ఒక వరుసలో వస్తాను. మేము 14వ తారీఖు అంటార్క్టికాలో ల్యాండ్ అయ్యాము. ఎందుకంటే అంటార్క్టికా ముందు ఎందుకు వెళ్ళామంటే అక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళటం అనేది చాలా కష్టం, ఒకసారి వెళ్తే ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. సో ఆ రోజున ల్యాండ్ అయ్యి మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ రాబోయే ముందు మా టైం క్లాక్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియాలో ఎండ్ అయ్యే టైంని బట్టి ఇది 7 రోజుల్లో మనం ఫినిష్ చేయగలిగి ఉండాలి. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 17వ తారీఖు పొద్దున్నే 3 గంటలకి అంటార్క్టికాలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని 16th ఈవినింగ్ మాకు తెలిసింది. సో 16th నైట్ 8:30కి మేము ఈ రన్ స్టార్ట్ చేసాం. రన్ స్టార్ట్ చేసేసి మా రన్ ఫినిష్ చేసేసి 3 గంటలకి ఫ్లైట్ వచ్చింది, అది ఎక్కి పుంటా ఎరీనాస్. ఓకే అంటార్క్టికాలో టెంపరేచరు -20 degrees, దాంట్లో రన్ కూడా ఎలా ఉంటుందంటే ఫ్రీజర్లో మనం 3 రోజులు ఉన్నాం ఆలోచించండి. అంటార్క్టికాలో -20 degreesలో ఆ టెంట్స్లో ఉండటం అంటే ఒక ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో మనము ఒక 3.5 రోజులు ఉన్న తర్వాత ఈ రన్ అనేది చేయాలి. ఈ రన్ చేసేటప్పుడు కూడా ఎన్ని లేయర్స్ బాడీ మీద ప్రొటెక్షన్ ఉంటుందో మీరు ఆలోచించగలరు. 4 లేయర్స్, చాలా బరువు, దాంతో మనం పరిగెత్తాలి, పరిగెత్తినప్పుడు స్వెట్ అవుతాము, స్వెట్ అయినప్పుడు ఆ తర్వాత కొంచెం అలసిపోయి కొంచెం నడవటం మొదలు పెట్టామంటే లేకపోతే స్లో డౌన్ అయితే బాడీ టెంపరేచర్ పడిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, ఆ టెంపరేచర్లో ఇమీడియట్గా స్వెట్ అంతా ఐస్ లాగా గడ్డగట్టుకుపోతుంది. అది చేసినప్పుడు బాడీ మీద ఇమీడియట్గా ఫ్రాస్ట్ బైట్స్, బాడీ టెంపరేచర్ పడిపోవటం జరుగుతుంది. సో అదంతా ఆలోచిస్తూ మనం 20 కిలోమీటర్లు పరిగెత్తాలి, వెల్ బ్యాలెన్స్డ్గా. ఎక్కువ స్వెట్ రాకూడదు, మనం టైర్ అవ్వకూడదు, బాడీ టెంపరేచర్ పడిపోకూడదు. ఇవన్నీ చేస్తూ మనం ఈ రన్ ఫినిష్ చేసేసేయాలన్నమాట. అది అయిపోగానే ఇమీడియట్గా యాక్చువల్లీ ఇక్కడ వీడియో ప్రజెంట్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ వీడియో ప్రజెంట్ చేస్తాము.